డాక్టర్ తులసి రెడ్డి గారు, తిరుపతి ఉప ఎన్నికల్లో చేసిన అక్రమాలకు సంబంధించి కేసును క్లోజ్ చేసేసిన వాళ్ళ మీద ఈసీ కఠిన చర్యలు తీసుకున్నప్పుడు ఏ ఆధారాలు లేవని క్లోజ్ చేసేసారు వాళ్ళు. కానీ ఆధారాలన్నీ కూడా విచారణ అధికారులు తీసుకున్నారు మళ్ళీ సిఇసి విజిట్ చేసి. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను అభినందించాలి, ఎందుకంటే క్లోజ్ చేసిన దాన్ని కూడా మళ్ళా రివైవ్ చేశారంటే, పనిష్మెంట్ ఇచ్చారంటే డెఫినెట్గా అభినందించాలి. సరే, తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడో ఒకసారి శిక్షింపబడతారనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడం అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు. అటువంటి ప్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అంటే ముందు ఓటర్ల జాబితా అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. కానీ ఓటర్ల జాబితా మనం చూస్తే చచ్చిపోయిన వాళ్ళ పేర్లు ఉంటాయి, డబుల్ ఎంట్రీలు, ట్రిపుల్ ఎంట్రీలు, ఇప్పుడు వారు చూపించినట్టు ఒకే ఫోటో వచ్చేసేది. దానికి అంత బ్లేటెంట్గా ఓటర్ల జాబితా అనేది తప్పులు తడకాలని తెచ్చిపోతా ఉంది. అయినప్పటికీ ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి అనేక సంవత్సరాలు, ఇప్పుడు కొత్తగా జరిగింది ఏం కాదు, కానీ గతంలో కూడా ఉన్నాయి, ఇప్పుడు మరీ ఎక్కువగా ఉంది. వైకాపా పీరియడ్లో గతంలో కూడా ఇటువంటివి కొన్ని ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇది విచ్చలవిడి వచ్చేసి గా జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఎలక్షన్ కమిషన్ ఆ తిరుపతి ఇష్యూ దాని మీద చాలా సీరియస్గా తీసుకోవడము, భవిష్యత్తులో వచ్చేసి జాగ్రత్త అధికారులు జాగ్రత్తగా ఉండడానికి అది ఒక గుణపాఠంగా ఉంటుంది, ఖచ్చితంగా అభినందించాల. ఇక రెండవది, సరే రెడ్ బుక్ అనేది సరే ఏదో ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని వచ్చేసి అధికారంకి వచ్చినా కదా ఇవన్నీ వచ్చేసి, కాబట్టి ఒకేసారి ఏదో ఆ స్థాయిలో బుమరాంగ్ అవుతుంది. ఆ బెదిరింపులు వచ్చేసి వేసిన వాడు వచ్చేసి సరే ఉంటారు, మిగతా వాళ్ళకు కూడా వచ్చేసి అది వచ్చేసి ఒక బెదిరింపు ధోరణిగా అధికారుల మీద అది ఏమి నేను అనుకోవడం వచ్చేసి అది టీడీపీకి బుమరాంగ్ అవుతుంది, అది ప్లస్ కాదు, వచ్చేసి బెదిరింపు కింద వస్తుంది. కాబట్టి అది నేను యాంగిల్ దాన్ని వచ్చేసి సమర్థించడం లేదు. తప్పు చేసిన వాళ్ళు ఇప్పుడు శిక్షింపబడుతున్నారు కదా, ఆ రెడ్ బుక్లో లేకుండా ఇప్పుడు శిక్షింపబడుతున్నారు కదా, ఆ రెడ్ బుక్ అని చూపేది ఒక బెదిరింపు కిందనే వస్తుంది అభిప్రాయం. ఓకే డాక్టర్ పాఠశాల గారు, ఇప్పుడు శిక్షింపబడిన వాళ్ళు ఒక శాతం కూడా లేరు తులసి రెడ్డి గారు, ఒక శాతం కూడా లేరు, మిగలరు. రెడ్ బుక్ చాలు, ఎన్ని బుక్లు అయినా చాలవు. అన్ని స్థానిక సంస్థ ఎన్నికల్లో చేసిన తప్పులు చూస్తే ఇంకా ఒక్కడు మిగలరు. అంటే 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 డాక్టర్ గారు, వాళ్ళ కార్యకర్తలు అచ్చలకు కూడా గురయ్యారు. వాళ్ళ కార్యకర్తల మీద పోలీసులు ఎదురు కేసులు పెట్టి స్టేషన్లో లాకప్ డెత్తలు చేయించి లేదా సూసైడ్ చేసుకుని ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చారు నాయకుల్ని కార్యకర్త. ఎందుకు దీపక్ గారు వాళ్ళ అంకుల్నే చూశారు మీరు, జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు ర్యాలీగా, ఇంటికి వెళ్ళకుండానే మళ్ళీ ఎస్టీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి మళ్ళీ లోపలికి పంపారు. సో రాజ్యాంగం అనేది లేకుండా చేశారు కొంతమంది అని. ఎస్ఐను మన కేసు పెట్టిన సిఐని సెకండ్ టైం అండి, మీరు ఇట్లా నన్ను తిట్టినాడు కులంతో అని చెప్పి మీరు యాక్షన్ తీసుకోకపోతే నేను సస్పెండ్ చేస్తానని రాత్రిరంతా ఆయన మీద ఒత్తిడి పెట్టి మార్నింగ్ కంప్లైంట్ తీసుకున్నాడు. ఆయన పాపము నేను చేయను ఇది ధర్మం కాదు అని అంటే నీ ఉద్యోగం పోద్ది నీ ఇష్టం అని చెప్పి మార్నింగ్ సంతకం పెట్టాడు కాగితం పైన, మళ్ళీ రెండోసారి ప్రభాకర్ గారిని అరెస్ట్ చేసినప్పుడు. మూర్తి గారు, ఈ సందర్భంగా ఒక అంశం, ఇది టీడీపీ హయాంలో ఆ రోజు వచ్చేసి బీజేపీ పెట్రోల్ డీజిల్ పెంచిన దానికి నిరసనగా ఒక కార్యక్రమం వచ్చేసి, ఏమన్నా రోడ్డు కాదు నా ఇంటి ముందర జస్ట్ వచ్చేసి నాలుగు వరిగడ్డి కాల్చినందుకు టీడీపీ హయాంలో వచ్చేసి అంతకుముందే ఎస్ఐ వచ్చినాడు ఏమైనా చేస్తున్నా అంటే ఎక్కడ పోలేదులే నా ఇంటి ముందరనే అని చెప్పాము. మళ్ళీ తర్వాత వచ్చేసి ఆ వరిగడ్డి కాల్చారని చెప్పేసి కేసు పెట్టి మూడేళ్ల పాటు పొరిందల కోర్టుకు పోయాను నేను. 8 మంది మీద కేవలం వచ్చేసి పెట్రోల్ డీజిల్ ఈ చంద్రబాబు హయాంలో, ఏ టీడీపీ హయాంలో జరగలేదని కాదు, ఏమంటే 3 ఏళ్ల పాటు తిరగాల్సి వచ్చింది పులిందల కోర్టు చుట్టూ జస్ట్ 4 గడ్డి పరకలు కాల్చిన దానికోసం పెట్రోల్ డీజిల్ నిరసనగా.